మామూలు అమ్మాయి కూడా ఉండొచ్చు, బహుశా అమ్మాయికి ఏమైనా మాట ఇచ్చాడో ఏమో, కానీ మామూలు అమ్మాయి కూడా ఉండొచ్చు. అంటే మన ఇళ్లలో కూడా చాలా మంది ఆడపిల్లలు కూడా ఇట్లాగే ఉంటారు కదా, అమాయకంగా ఉంటారు, భయస్సులు ఉంటారు. సో అలాంటి అమ్మాయి కూడా ఒకటి ఉందని త్రివిక్రమ్ గారు ప్రతి సినిమాలో అలాంటి అమ్మాయిలకు ధైర్యం చెప్పడానికి ఆ క్యారెక్టర్ పెడతాడు ప్రతి దాంట్లో. సినిమాకి యూజ్ అని ఏం కాదన్న, కామెడీ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, అంత యూజ్ అని ఏం కాదు. కానీ అలాంటి భయస్సులు అమ్మాయిలు ఎవరైనా ఉంటే ధైర్యం తెచ్చుకోండి. మేమే భయస్సులం అనుకుని కుంగిపోయే అమ్మాయిలు ఇంతకంటే మా సినిమాలలో ఇంకెక్కువ ఉన్నారని వాళ్ళకు ఆత్మధైర్యం వస్తుంది. అలాంటి త్రివిక్రమ్ గారు ఎవరికొకరికి పెడతాడు, ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఏంది దానికన్నా, అది భక్తి మసాలా రెండు ఒకటి చేస్తారని. అది ఆది పురుషు కొద్దిగా మనసు బాధపడ్డది కాదు చేస్తారు, కానీ ఆది పురుషుకు ముందు రిలీజ్ అయిన ఉంటే మాత్రం దానికి ఇంత హైప్ రాకపోతుండే. ఒకటి, వీళ్ళు థియేటర్లు ఇయ్యలేదని దొంగడి పేడిచిర్రు. ఆల్రెడీ అందరికి తెలుసు, ఎవరు బిజినెస్ అయినా కూడా వాళ్ళకే ఉంటుంది కదా. మరి ఇప్పుడు నేను పొద్దున్నే చెక్ చేసిన బొంబాయిలో నిన్న నుంచి థియేటర్లు అన్ని ఖాళీ పడ్డాయి. మరి థియేటర్ 1500 థియేటర్లు ఇచ్చారు కదా, మరి అక్కడ ఎందుకు చూస్తలేరు, హిందీ సినిమా ఇచ్చారు కదా. నేను చెక్ చేస్తాను, నేను ఇవాళ మాట్లాడేటప్పుడు నిన్నటి వరకు చూడలే. మీరు కావాలంటే బుక్ మై షోలోకి వెళ్ళి బాంబేలో చూసుకోండి, హనుమాన్ చూస్తే మొన్న నుంచి మొత్తం కుల్లబడ్డాయి. ఒకటేసారి ఇస్తే ఇది కూడా 2 రోజులు ఇచ్చి ఉంటే హనుమాన్ మొత్తం కుల్లబడేది. థియేటర్లు తప్పించారు. రెండోది మహేష్ బాబుకు వీళ్ళు థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ సింగిల్ స్క్రీన్లు అన్ని పెద్ద హీరోలు తీసుకున్నారు, మల్టీప్లెక్స్ అన్ని వాళ్ళకి ఇచ్చారు. ఇందులో 50 రూపాయలు 100, 150 టికెట్ అందులో, 400, 300 టికెట్ అందులో, ఇందులో 8 మంది చూస్తే వచ్చే కలెక్షన్ అందులో ఒక్కటి చూస్తేనే వస్తుంది. ఆ విధంగా కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మొత్తం మల్టీప్లెక్స్ అన్ని వాళ్ళే తీసుకున్నారు. నాలుగు సినిమాలు ఏది బెస్ట్? ఏంది దానికన్నా మనం ఏం చెప్పలేము. ఏంది దానికి ఫస్ట్ కేటగిరీ అంటే ఖచ్చితంగా ఒక హిందువుగా భక్తునిగా హనుమంతునే చెప్తా. అది భక్తి, అది అది భక్తి, ఇది రక్తి, అది మసాలా, దేతడి పోచమ్మగుడి. గుంటూరు కారం కోసం నెగిటివ్ గా చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు లాస్ట్? అరే వాళ్ళ ఆనందం అన్న చెప్పుకొని చెప్తున్నా కదా. కొందరికి ఏంటంటే బ్యాడ్ అలా చెప్తే వాళ్ళు ఫేమస్ అవుతామని చెప్పుకోవచ్చు, లేదంటే త్రివిక్రమ్ మీద ఏదైనా బ్యాడ్ ఉండొచ్చు, దిల్ రాజు మీద ఉండొచ్చు. సో అట్లా ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఈ భారతదేశంలో ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు, స్వేచ్ఛ ఉంది కదా, కాబట్టి ఏమైనా మాట్లాడుకోవచ్చు. కానీ వివరణ అనేది ఒకటి ఉంటది, సత్యం అనేది ఒకటి ఉంటది. ఏ సినిమాకి ఆ సినిమా, ఈ సినిమా ఖచ్చితంగా తల్లి సెంటిమెంట్ ఉన్నది. గుంటూరు కారంలో మహేష్ బాబుకు చాలా బాగున్నది. ఒక దాదాపు 50 ఏళ్ల వయసులో ఒక 20 ఏళ్ల కుర్రోడిగా చేయడం అంటే మహేష్ బాబుకు మాత్రమే సాధ్యమైంది. గుంటూరు కారం యావరేజ్ ఇట్టన్న సూపర్ టూపర్ హిట్. హనుమాన్ మొత్తం హౌస్ఫుల్ అంటున్నారు, అది కొన్ని థియేటర్ ఇచ్చిన హౌస్ఫుల్. ఇది మామూలు థియేటర్లలో వేసినా కూడా కలెక్షన్స్ చూసుకోండి మీరు. ఎల్లుండి ఇంకోటి నేను చెక్ చేసినా, ఎల్లుండి శుక్రవారం మొత్తం అన్ని లేచిపోతున్నాయి. అంత హైలైట్ అన్న అది కూడా లేచిపోతుంది. హనుమాన్ అంటే వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు వాళ్ళ దాంట్లో 50-60 రోజులు ఆడే సినిమా ఇది, 2 రోజులు 3 రోజులు నడిచేది కాదని నేను చెక్ చేసినా. ఆడ 3వ రోజుకు బాంబేలో మొత్తం కుల్లబడ్డాయి, ఈడ ఎల్లుండి శుక్రవారం చూడు మొత్తం థియేటర్ అన్ని కుల్లబడ్డాయి. Добро салки.